గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయటాన్ని నిరసిస్తూ నిన్న తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్రావు మరియు ఎన్ఎస్యుఐ నాయకులు ప్రగతి భవన్ ముట్టడి చేయడంతో అందరిని అరెస్టు చేసి బంధించారు. అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ముందే అరెస్టు చేసి బంధించడం జరిగింది. బల్మూరి వెంకట్రావు ఎన్ఎస్యుఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విడుదల చేయకపోతే ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ డివిజన్ అధ్యక్షుడు గోవింద్ మనోజ్, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పు రవి, గజ్వేల్ మండల అధ్యక్షులు పైడి రామకృష్ణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు కపిల్, కరుణాకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాని, మండల కార్యదర్శి మన్నే శ్రీధర్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గజ్వేల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేద్దామని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది నిర్వహించిన పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్మూరి వెంకట్రావు గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడున్నారో తెలియకుండా ఏ నాయకులను కలవనీయకుండా దుర్మార్గ పాలన చేస్తుంది ఈరోజు తెరాస ప్రభుత్వం. హెచ్చరిస్తున్నాం, విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడకూడదని. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు గారు ఎన్నిసార్లు మొరాయించుకున్నా, ఏ కోర్టుకు వెళ్ళి ఎన్నిసార్లు స్టే తెచ్చినా ప్రభుత్వం మళ్ళొకసారి కేసులు పెట్టాలని, పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఆలోచించింది. కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు స్థానిక గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న మన గ్రామ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మన గ్రామంలో వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు మరియు పాలక వర్గం సహకారంతో ఈరోజు 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. రామయ్యపేట మరియు నిజాంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కావున ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు మన గ్రామానికి రావటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించగలని, దీనిని అతిక్రమించినచో 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. కరోనాకు మందు లేదు, కావున స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షగా భావించి జాగ్రత్తగా ఉండాలని గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి తెలిపారు. గ్రామంలో యువకులు, వ్యాపారస్తులు, ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలని, స్వచ్ఛందంగా లాక్డౌన్ ఏర్పాటు చేసుకోవడంతో వ్యాపారాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణితో పాటు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మన్సూదన్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం లాక్డౌన్, కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా లాక్డౌన్ విధించడం జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో పాలక వర్గం నిర్ణయించుకున్నాము. అదేవిధంగా వ్యాపార సంస్థలు అందరూ సహకరిస్తున్నారు మాకు. అదేవిధంగా 10 రోజుల వరకు సహకరించాలని గ్రామ సర్పంచ్గా మేము కోరుకుంటున్నాము. మన ఊరు బాగుంటే మన అందరం బాగుంటాము. మన ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, అదేవిధంగా దేశం కూడా బాగుంటుంది. ఏ విధంగానైనా కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని అందరం అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సాపూర్ తోప్రాన్ ప్రధాన రహదారి శుభాష్పల్లి గ్రామ శివార్లు అదుపు తప్పి డాంబరాయిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. పంట పొలాల్లో ట్యాంకర్ దూసుకెళ్లి బోల్తాపడడంతో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పక్కనే విద్యుత్ వైర్లు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న డాంబర్ ఆయిల్ ట్యాంకర్ టోల్ ప్లాజాను తప్పించుకోవడానికి నర్సాపూర్ నుంచి తోప్రాన్ వైపు వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున డ్రైవర్కు నిద్ర రావడంతో మెదక్ జిల్లా శివంపేట మండలం శుభాష్పల్లి శివారులో రోడ్డుకు సమీపంలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ట్యాంకర్ పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా రామయ్యపేట వ్యవసాయ అధికారి రాజనారాయణ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రైతులు కలుపు కలిసే దిశలో ఉన్నారు కాబట్టి దుక్కిలో దుక్కి మందు వేసుకున్నారు కాబట్టి కొద్దిగా యూరియా మోతాదు తగ్గించుకోవాలని, ఎకరాకు 25 కిలోల యూరియా మరియు పొటాస్ 25 కేజీలు ఎకరాకు చల్లుకోవాలని, పొటాస్ చల్లటం వల్ల మొక్కకు రోగనిరోధక శక్తి పెరిగి ఈ సీజన్లో వచ్చే అనేక చీడపీడల నుంచి, రోగాల నుంచి మొక్కలు రక్షించబడతాయని ఆయన తెలిపారు. వరి పంటలో జింక్ లోపం ఏర్పడితే ఆకులు ఎర్రపడతాయని, జింక్ సల్ఫేట్ వాడాలని, కాండం తొలచు పురుగు నివారణకు కార్బోఫీడ్ గుళికలు, 4G గుళికలు
ఎరువులు వాడాలని, పత్తిలో నీరు నిలబడితే పోషక లోపాలు ఏర్పడతాయని, ఫార్ములా 4 ఫార్ములా 6 5 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పత్తిలో రసం పీల్చే పురుగులను తొలగించడానికి మోనోక్రోటోఫాస్ బొట్టు పెట్టే పద్ధతిలో మొక్కకు పెడితే తొలగుతాయని ఆయన తెలిపారు. రైతు సోదరులకు ఏదైనా తెగులు పంటలో వ్యాపించినచో ఫోటో తీసి తమకు వాట్సాప్లో పెడితే దానికి నివారణ చర్యలు చెబుతామని, లేదంటే స్వయంగా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చినా సమస్యకు పరిష్కారం చెబుతానని ఆయన తెలిపారు. కలుపు కలిసే దశలో ఉన్నారు. ఈ సందర్భంగా వరి పంటలో ముఖ్యంగా ఏదైనా జింకు లోపం కనిపించినట్లయితే, అంటే ఆకులు ఎర్రబారి, చివరి ఆకులు ఇట్లా ఎర్రబారినట్టయితే జింకు లోపంగా గుర్తించేసి దానికి 20 కేజీలు నార్మల్ వేసుకోవాలి, పొలంలో వేసుకోవాలి. ఒకవేళ అంటే నాటు వేసి 30 రోజులు దాటి ఒకవేళ 40 రోజులు ఆ ప్రాంతంలో ఉంటే మాత్రం జింక్ సల్ఫేట్ చిలామిన్ జింక్ అనే పోషకాన్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా అక్కడక్కడ మనకు కాండం తొలచు పురుగు వస్తున్నట్టు గమనించడం జరిగింది. ఈ కాండం తొలచు పురుగు నివారణ ప్రారంభ దశలో ఉన్నట్టయితే కార్బోఫ్యూరన్ గుళికలు 8 నుంచి 10 కేజీలు, లేదైతే మధ్యస్థ దశలో ఉన్నట్టయితే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అంటారు వీటిని, ఇవి 5 నుంచి 8 కేజీలు చల్లుకోవడము, లేదా ఇంకా మనకు తీవ్ర దశలో ఉన్నట్లయితే క్లోరో 50 EC అనే మందును లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునే ముందు రైతు సోదరులు తప్పనిసరిగా వర్షం వస్తుందో లేదో చూసుకొని పిచికారీ చేసుకోవాలి. ఎందుకోసం అంటే పిచికారీ చేసిన దాదాపు 4 నుంచి 5 గంటల వరకు వర్షం పడనట్టయితే ఆ మందు ప్రభావం మొక్క మీద ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. పురుగుల వృద్ధి కోసము మనము బొట్టు పెట్టే పద్ధతి ద్వారా, అంటే మోనోక్రోటోఫాస్ను ఒక 100 ml తీసుకొని దానికి 1 లీటర్ నీటిని కలుపుకొని మనకు బ్రష్తో కానీ కర్రపుల్లతో కానీ మనం కాండం మొదటి భాగంలో అప్లై చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఉంటుంది. అదేవిధంగా జిగురు అట్టలు కూడా పెట్టినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ సరిపోకపోతే మాత్రమే రసాయన ఎరువుల వైపు వెళ్లాల్సి ఉంటుంది, రసాయన పురుగు మందుల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా శివంపేట మండలం దొంతి యూనియన్ బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాలపై జోనల్ అధికారుల ఆదేశాలతో ఇతర బ్యాంకుల మేనేజర్లు విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలోని యూనియన్ బ్యాంకులో పార్ట్ టైం స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న రాజమణి కుమారుడు మనోహర్ క్రాప్ లోన్ రెన్యువల్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని మనోహర్ పారడంతో బాధితులు 3 రోజుల క్రితం బ్యాంకుల ముందు ధర్నా చేపట్టిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకుతో సంబంధం లేని వ్యక్తి మనోహర్ బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఎలా రుణాలు రెన్యువల్ చేయించారంటూ అధికారులను బాధితులు అడిగారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరారు. అధికారులు ఈ విషయమై మీడియా వివరణ కోరగా అనధికారికంగా విచారణ చేపడుతున్నామని, ఈ విచారణలో మీడియాకు అనుమతి లేదంటూ అధికారులు మీడియాను నిరాకరించారు. మారుతి అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలికపై 7 కాలంగా వేణుగోపాల్ అనే వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురై మరణించింది బాలిక. 7 కాలంగా జరుగుతున్న ఇది దారుణం. వేణుగోపాల్ చేసిన దారుణానికి సహకరించారు ఆశ్రమ నిర్వాహకురాలు విజయ మరియు సిబ్బంది. సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన బాలిక తల్లిదండ్రులు మరణించడంతో ఆశ్రమంలో చేర్పించారు బంధువులు. ఆశ్రమంలోనే 5వ తరగతి వరకు చదివింది ఆ బాలిక. సంవత్సరం నుంచి బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు నిందితుడు వేణుగోపాల్. జ్యూస్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు వేణుగోపాల్. బయటకు చెప్తే ప్రాణాలు తీస్తారని బాలికకు విజయ బెదిరింపులు చేసింది. మార్చి 21న బాత్రూమ్ లో జారిపడిందని బంధువులకు సమాచారం ఇచ్చింది విజయ. ఇంటికి తీసుకెళ్లిన బంధువులు మర్మాంగాల ప్రాంతంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ గమనించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ బంధువులకు అప్పగించి భరోసా కల్పించారు. ఆ తర్వాత బాలికను నింబోరి అడ్డాలో ఉన్న ఆశ్రమంలో చేర్పించారు బంధువులు. ఆగస్టు 4న ఆరోగ్యం మరింత విషమించడంతో నీలోఫర్లో చేర్పించారు నిర్వాహకులు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది బాలిక. నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ 4 సీనియర్ సభ్యులతో కమిటీ వేసి ఆగస్టు 20లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఏఎస్పీ ఏసీపీ స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని డీజీపీకి లేఖ రాశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు. చాలా దారుణంగా చిన్న పాప 14 సంవత్సరాల పాపని ఈరోజు రేప్ చేసేసి తనని కనీసం ఆనవాళ్ళు నిలవకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఈరోజు అలా బాబాయి
కంప్లైంట్ చేసే నేపథ్యంలో ఈరోజు బయటకు వచ్చింది. సో అంటే లేదు అంటే మనకి ఇప్పటి వరకు కూడా ఆ విషయం బయటకు వచ్చింది కదా. తనకు ఒక అనాథ బాబాయ్ ఒకడు ఉన్నాడు, ఆ బాబాయ్ కంప్లైంట్ చేసింది కాబట్టి బయటకు వచ్చింది విషయం. లేదంటే అనాథ పిల్లలకి ఎంతో మంది ఉన్నారు, ఎవరు లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకేం జరుగుతుంది, ఎలా ఉండుంటుంది, ఇవన్నీ కూడా ఆరాధించాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి మీరు దయచేసి గవర్నమెంట్ ముందుకు వచ్చేసి మీరు ఒక టీంని తయారు చేయండి. ఈ టీంలు ఆ టీంలు కాదండి, పనిచేసే టీంని తయారు చేయండి. పనిచేసే టీంని తయారు చేసి ఎక్కడ ఏం నడుస్తుంది అనే దాని గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాము. ఇలా మీరు ఫామ్ హౌస్లో కూర్చుంటే కాదండి, మీరు బయటికి రావాలి. మీరు మహిళా సంఘాల తరఫు నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటి సంస్థలకి మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక్కసారి ఎంక్వైరీ చేయాలని మేము గట్టిగా కోరుకుంటా ఉన్నాము. ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా చూడండి. కాంగ్రెస్ తరఫు నుంచి మేము అందరం కూడా ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు తొందరలో ఇలాంటి చర్యలు జరగకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు గట్టి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. మెదక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన పంజా విజయ్ కుమార్ ఒక ఎన్ఆర్ఐ. విదేశాల నుంచి వచ్చాక సొంత గ్రామంపై మమకారంతో తరచూ గ్రామానికి వచ్చి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకున్నాడు. ప్రజల మనసు గెలిచిన అతన్ని ఈ మధ్య నిజాంపేట జెడ్పీటీసీ పదవి వరించింది. పదవి వచ్చినా ఇలాంటి భేషజాలాలకు పోకుండా తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాడు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు, సుమారు 10 మందికి పైగా ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మంటలు ఆర్థిక సహాయం అందించాడు. నిరుపేదల శుభకార్యాలకు ఆర్థిక సహాయం చేసి ప్రజల మనసులు చురుకున్నాడు. అతనికి కష్టం ఉందని ఎవరైనా చెప్పిన వెంటనే ఆర్థిక సహాయం చేయడం అతని స్పెషాలిటీ. తాజాగా ఈరోజు 3 ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మంటలు అందించాడు. తాను ఎంత ఎదిగినా సొంతూరుపై మమకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సును పొందుతున్నాడు. ఈ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. తిప్పనపల్లి గ్రామానికి చెందిన స్వరూప మల్లేశం కూతురు శివకన్య, నస్కల్ గ్రామానికి చెందిన పద్మ వాసుదేవ్ కూతురు లావణ్య, వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు సుగుణల కూతురు కవితల వివాహానికి పుస్తే మటలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పనగుల్ల సర్పంచ్ చంద్రవర్ధిని, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొమ్మట బాబు, ఎంపీపీ దేశటి సిద్ధరాములు, టీఆర్ఎస్ మండల బీసీసీల అధ్యక్షులు తిరుపతి, మండల ముద్రా సంఘం అధ్యక్షులు మహేందర్, నాయకులు దయాకర్, శివకుమార్, జీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు. పెళ్లికి పుస్తే మాట మరి మన గౌరవ జెడ్పీసీ గారు పంజాబ్ విజయ్ కుమార్ గారు నస్కల్లో మరి యాదగిరి దొరమైన యాదగిరి మరి వాళ్ళ యొక్క అనుసంధానంతో పెళ్లి చేయడం జరుగుతుంది. కానీ మరి పేద వధువులకు మరి ఆర్థికంగా మరి చేదలు ఉండే ఉద్దేశంతో గొప్ప మనసుతో మన జెడ్పీసీ గారు మరి వారికి పుస్తే మాటలు అందడం జరుగుతుంది. మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మరి మండలంలో ఇప్పటికీ చాలామందికి పుస్తక మంటలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకంటే తన గొప్ప మనసుతోని నేనున్నాను మీకు అన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి నేను మీకు కొంత నావంతు సాయం చేస్తాను ఉద్దేశంతో గొప్ప మనసుతోని మన మండలంలో మరి చాలా గ్రామంలో ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే కాకుండా కూడా స్వచ్ఛందంగా కూడా పాఠశాలలో అనేకటువంటి కార్యక్రమాలు కూడా చేపడం జరుగుతుంది. ఇదే విధంగా మరి ముందు కొనసాగిస్తూ మరి వారికి కూడా అన్ని విధాలా దేవుడు మంచిగా చూడాలని ఈ విధంగా నేను తెలుస్తున్నాను. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే సంకల్పంతో షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏదైతే ఇస్తున్నారో దానికి ప్రోత్సాహంగా తీసుకొని ఈరోజు నిజాంపేట మండలంలో ఉన్న ఎవరైతే నిజంగా ఆర్థికంగా ఒత్తిడుకులు ఉన్న ఫ్యామిలీస్ ఉన్నారో ఆడపిల్లలకి నేను కూడా కొంత అండగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యంగా నిజాంపేట మండలంలో కె వెంకటాపూర్లో, తర్వాత చొక్కత్పల్లి మన తిప్పనగుల గ్రామ పంచాయతీలో, అదేవిధంగా నస్కల్ గ్రామంలో 3 నా వధులకి పుస్తమట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా వంతు సహకారంగా రాబోయే కాలంలో కూడా ఎవరైనా ఒడిదుడుకుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నట్టుండే నేను కూడా ముందు ముందుగా చేయుతనిస్తానని చెప్పి జాబుగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పటంచెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు నూతన పాలక మండలి కార్యవర్గ సభ్యులు మరియు చైర్మన్ ఎన్నికలు నరసింహారెడ్డిని ఏకగ్రీవం చేశారు. అనంతరం నరసింహారెడ్డి కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహారెడ్డి మరియు నూతన పాలకవర్గ కమిటీకి శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఈఓపి మోహన్ రెడ్డి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని గ్రామస్తులు కోరినట్టు ఒక కళ్యాణ మండపం మరియు దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని పాలక వర్గాన్ని
చైర్మన్ కోరారు. అనంతరం ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ నూతన చైర్మన్ కి నరసింహారెడ్డికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మరియు దశరథ్ రెడ్డి, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మణిరాజు మరియు టీఆర్ఎస్ పార్టీ పటాన్చేరి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బి పాండు, రుద్రారం గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులు కుర్మా నరసింహం, రుద్రవరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గణేష్గడ్డ దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ కె నరసింహారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెకండ్ టైం అయిపోయింది కాబట్టి తప్ప కూడా ఎమ్మెల్సీ గారి అధ్యక్షత మనం గ్రామశుభారంభం చేసినాము. ఎమ్మెల్సీ గారు వచ్చి మనందరికీ ఒక చైర్మన్ పార్టీ ఇంతమంది ధర్మగంటలు నియమించి వాళ్ళు అధికారికంగా మీకు అప్పయ్యబోతుండే గుడి ఖచ్చితంగా అతని మాట మనమందరము గుడి అభివృద్ధి గురించి పాటుపడాలి తప్ప గుడి నుంచి ఏమి అందించకూడదని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మేము గతంలో ఉన్నప్పుడు కూడా పెద్దల చైర్మన్ ఉన్నప్పుడు కానీ అన్ని చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఒక రూపాయి మీద ఒక ఎక్కడ కూడా ముట్టింది లేదు. మేము అందరం కలిసి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఇంకా మండలి అధ్యక్షులు కానీ ఇంకా పెద్ద అందరం తిరిగి సర్పంచ్ కానీ అందరూ తిరిగి చెందాలని ఉండే ఉన్న పైసలు అక్కడనే జమ చేసుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉపయోగించుకోవాలి. మరియు బయట తీసుకొచ్చిన చందాలు దాదాపు వాళ్ళ దగ్గర విరాళాలను తీసుకొచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయాలని నేను అనుభవపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నరసింహారెడ్డి వారికి అందరికి గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన చైర్మన్ నూతన చైర్మన్ కె నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. ఎమ్మెల్యే గారిని పిలిపించి మనం ఫంక్షన్ హాల్ కొరకు కోరుకుందాం. ఏ విధంగా వారు కోట్ల రూపాయల అభివృద్ధి పటంచేరు మండల అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఒకటి మన కళ్యాణ మండపం ఏర్పడితే ఈ గుడికి ఒక పేరు ఉంటుంది. వాళ్ళు ఎప్పటికి శిలాశాసనంగా పేరు కూడా అట్లే ఉంచుదాం. వీళ్ళ ఇద్దరు పేరు కూడా గిన్నీస్ బుక్ లెక్కించాం. అందరికి ధన్యవాదాలు. మీరందరూ గారికి మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందంట వెళ్ళిపోదంటున్నారు. వారు పోయిన తర్వాత మీరందరూ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి రెడ్డి అన్నగారు, పుణ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆశస్సులు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం ఈరోజు ఇంత దినదినాభివృద్ధి ఎంతో ముందుకు వచ్చిందంటే మాధవానంద సరస్వతి స్వామి వారు కూడా ముఖ్య కారణం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకంగా మొదటి నుంచి సహాయ సహకారాలు అందించినటువంటి పుష్పరాజ్ భండారి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే గారిని సూచించడం జరిగింది. చాలా వయసు అయిపోయింది, వారి కోరిక ఉన్నది నరసింహారెడ్డి గారు చేయాలని చెప్పడం. అదేవిధంగా ఈ యొక్క కమిటీ సభ్యుల ప్రజలందరూ సూచించి ఈ యొక్క సూచన మేరకు ఈ యొక్క ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి రూపుదిద్దిన వైపాల్రెడ్డి గారు మరి అదే విధంగా ఈరోజు ఆయన చేతుల మీద కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ఉంది. మరి మాజీ ఎంపీ శిషన్ గారికి ఈ గుడికి మంచి పేరున్నది కాబట్టి ఎక్కడ చూసినా మన కాన్స్టిట్యూన్సీలో మరి బాగా డెవలప్ చేసి ఇక్కడ నరసింహారెడ్డి గారు మరి అనుభవం వ్యక్తి కాబట్టి ఆయన ఎల్లవేళ అందరికి కలపని పోయి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మరి ఈ గుడిని బాగా డెవలప్మెంట్ చేసి మన సంవత్సరం కదా మరి అన్నదాన సత్రం కానీ ఇక్కడ ఉన్న ఈ గుడి సమాధి గుడి కానీ